హలో ఎవ్రీమాన్ దిస్ ఇస్ హర్షా వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు సో హాయ్ గైస్ ఈ రోజు వీడియోలో మనం పాన్ కేక్ స్వాప్ ఫుల్ డీటెయిల్ డిస్కషన్ చేద్దాం సో దీంట్లో ఇనిషియల్ గా నేను ట్రేడింగ్ లో మీరు స్వాబ్స్ ఎలా చేయొచ్చు అండ్ లిక్విడిటీ ఎలా ప్రొవైడ్ చేయాలి లిక్విడిటీ ఎలా రిమూవ్ చేయాలి సో ఓన్లీ ఈ పర్టికులర్ థింగ్స్ మాత్రమే ఈ టాపిక్స్ మాత్రమే కవర్ చేస్తున్నాను ఈ వీడియోలో సో నెక్స్ట్ వీడియోలో ఫార్మింగ్ ఎలా చేయాలి పూల్స్ ఎలా పార్టిసిపేట్ చేయాలి సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి సో కమింగ్ వీడియోస్ లో కూడా ఫాలో అవ్వండి సో ఈ వీడియోలో మనం ఓన్లీ పాన్ కేక్ స్వాప్ బేసిక్స్ ఫర్ బిగినర్స్ డిస్కస్ చేద్దాం సో వీడియో స్టార్ట్ ముందు మీ నా ఛానల్ ఫస్ట్ అయితే ఛానల్ కథకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి కామెంట్ సెక్షన్ లో మీ ఓపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి సో లెట్స్ వీడియో దైస్ సో గైస్ ఫస్ట్ థింగ్ నేను వన్ డే బ్యాక్ ఒక వీడియో చేశాను బైనాన్స్ మార్చి గురించి దాంట్లో పాన్కేక్ స్వా గురించి డిస్కస్ చేశాను సో పాన్కేక్ స్వాప్ ప్రైస్ ట్వెల్వ్ పాయింట్ టూ డాలర్స్ దగ్గర ఆ పర్టికులర్ ప్రైస్ రేంజ్ నుంచి ఈజీగా టూ ఎక్స్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి మల్టిపుల్ రీజన్స్ చెప్పాను సో మనం డిస్కస్ చేసినట్లే ఈరోజు రోజు ఆల్మోస్ట్ ట్వంటీ టూ డాలర్స్ ట్వంటీ వన్ డాలర్స్ వరకు టచ్ అయింది సో ఇన్ కేస్ ట్వంటీ ఫోర్ టచ్ అయితే డబల్ అవుతుంది సో దట్ విత్ ఇన్ వన్ డే టైం గాయ సో వన్ డే టైంలో సో నేను ఇది ఎందుకు ప్రిడిక్ట్ చేశానంటే మనం టాప్ డీసెంట్ గా ఎక్స్చేంజ్ చూసుకున్నట్లయితే వాల్యూమ్ వచ్చేసి పాన్ కేక్స్ అది సెకండ్ పొజిషన్ ఉండే ఈరోజు ఫైనల్గా ఇది ఫస్ట్ పొజిషన్కి వచ్చేసింది సో హ్యూజ్ వాల్యూమ్ సో యూనిస్ యాప్ ని కూడా బీట్ చేసేసి ఫస్ట్ పొజిషన్ లోకి పాన్ కేక్స్ వచ్చింది దిస్ ఇస్ రియల్లీ హ్యూజ్ సో ఇంకా ప్రైస్ అప్వర్డ్ మూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ ఐన్యో ఇట్స్ నాట్ ఎ ఫైనాన్షియల్ అడ్వైస్ సో మీరు కూడా రీసెర్చ్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేయండి సో ఇప్పుడు మనం ఈ పాన్ కేక్ ని ఎలా వాడాలో ఆ డిస్కషన్ మాత్రం చేద్దాం సో సింపుల్ థింగ్ ఫస్ట్ థింగ్ మీరు మెటామాస్ కానీ మొబైల్ వాలెట్ కానీ యూజ్ చేయాలి సో రెండింటిలో ప్రాసెస్ సేమే సో ఈ వ్యాలెట్స్ ఎలా క్రియేట్ చేయాలి ఎలా ఇనిషియల్ ప్రాసెస్ ఏంటి అంతా నేను ఎస్టర్డేస్ వీడియోలో మెన్షన్ చేశాను సో వెళ్ళి ఆ వీడియో చెక్ చేసి మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది సో వన్స్ ఆ వీడియో చేసి వ్యాలెట్ సెటప్ చేసుకొని వ్యాలెట్లో మీరు బిఎన్బి టోకన్స్ లోడ్ చేసుకొని రెడీ ఉన్న తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి సో ఫస్ట్ థింగ్ స్వాప్స్ ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ థింగ్ ఈ పర్టికులర్ వెబ్సైట్లోకి వచ్చాక మీరు మీ మెటామస్లో ఇన్ కేసు మీరు ఇథిరియం నెట్వర్క్ లో ఉంటే పైన ఈ క్లిక్ చేసి దాన్ని బైనాన్స్ స్మార్ట్ చైన్కి చేంజ్ చేసుకోండి సో వన్స్ మీరు స్మార్ట్ చైన్ చేంజ్ చేయగానే ప్యాన్కేక్ స్ప్ లో వాలెట్ అనేది కనెక్ట్ అయిపోయి వ్యాలెట్ అడ్రస్ చూపిస్తుంది అనమాట సో ఫస్ట్ థింగ్ స్వాప్స్ ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం సో లెఫ్ట్ సైడ్ లో మీరు ట్రేడ్ అనే ఆప్షన్ ఉంటుంది అందులో ఎక్స్చేంజ్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ స్వాప్స్ పేజ్ ఓపెన్ అవుతుంది సేమ్ లైక్ స్వాప్ సో యూనిస్వాప్ లో లాగానే ఇందులో కూడా ఏమేం ప్రోటోకాల్ సో ఎవరైతే లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తారో ఆ లిక్విడిటీ నుంచి మనం ఈ పర్టికులర్ స్వాప్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట సో సేమ్ లైక్ యాప్ బట్ ఇది బైనాన్స్ మార్ట్ పైన ఉంటుంది సో దీంట్లో ట్రాన్సాక్షన్ చాలా ఫాస్ట్ గా సో చాలా ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్ అండ్ గ్యాస్ ఫీజు కూడా చాలా తక్కువ సో నేను జనరలీ యూనిసెఫ్ డెమో వీడియోస్ చేసప్పుడు నేను దానిలో క్రాప్ చేశాను స్పాప్ అయ్యే వరకు ఎందుకంటే బ్లాక్ టైం కొంచెం ఎక్కువ సో దీంట్లో అలా ఏం చేయలేదు వితౌట్ క్రాపింగ్ చాలా చాలా స్మూత్ గా ఫాస్ట్ గా ట్రాన్సాక్షన్స్ అన్నీ అయిపోయాయి సో వన్స్ మీరు వ్యాలెట్ కనెక్ట్ చేసి ఎక్స్చేంజ్ లోకి రాగానే మీకు మీ బిఎన్బి టోకన్స్ ఏవైతే ఉన్నాయో కనిపిస్తుంది సో మీరు స్వాప్ టోకన్ క్లిక్ చేసి ఏ టోకన్ అయితే స్వాప్ చేసుకోవాలనుకున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి సో దీంట్లో కేక్ టోకన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఈ పర్టికులర్ లో ఏ స్వాప్ చేయాలన్నా గ్యాస్ ఫ్యూజ్ వచ్చేసి బీఎన్బి టోకన్స్లో పే చేయాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా మీ లో బిఎన్బి టోకన్స్ ఉంటేనే మీరు ఈ స్వాప్స్ అనేది చేయొచ్చు సో అది కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దెన్ ఇప్పుడు నా బ్యాలెన్స్ ఇక్కడ చూపిస్తుంది సెవెన్ పాయింట్ టూ బిఎన్బి టోకన్స్ నా దగ్గర ఉన్నాయి ఒక టూ బిఎన్బి టోకన్స్ ని నేను కేక్ కి కన్వర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ టూ ఎంటర్ చేసి నాకు ఎంత కేక్ వస్తుందో ఇక్కడ చూపిస్తుంది దెన్ కింద రైట్ సైడ్ లో ప్రైస్ కూడా చూపిస్తుంది వన్ బిఎన్బి ఎంత కేక్ అని సో అది స్వాప్ చేసి కూడా చూడొచ్చు ఒక్క బిఎన్బి మనకు ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ కేక్ టోకన్స్ వస్తాయన్నమాట సో ఇది నేను నిన్న చేసిన వీడియో సో ఇప్పుడు కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంది సో వన్స్ మీకు ఈ ప్రైజెస్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి ఓకే అన్న తర్వాత మీరు ఇక్కడ కింద స్వాప్ బటన్ ఉంటుంది స్వాప్ బటన్ క్లిక్ చేస్తే మీకు పాపప్ వచ్చి కన్ఫర్మేషన్ అడుగుతుంది సో ప్రైస్ మూమెంట్ ఇవన్నీ చూపిస్తుంది సో లిక్విడిటీ ఫీ ఓన్లీ జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ బిఎన్బి చాలా తక్కువ సో యూనిస్వాప్ లో అయితే చాలా హ్యూజ్ ఫీజెస్ ఉంటాయి గైస్ సో నేను ట్రై చేస్తున్నాను కదా సో ఇప్పుడు చూపిస్తాను మీకు లైవ్ గా సో వన్స్ మీరు కన్ఫర్మ్ స్వాప్ అనుకుంటగానే మెటమాస్ పాపప్ వస్తుంది సో ఇక్కడ చూడొచ్చు జీరో పాయింట్ జీరో జీరో వన్ ఫైవ్ బిఎన్బి టోకన్స్ అండ్ గ్యాషెస్ పే చేస్తున్నాను ఫర్ దిస్ ట్రేడ్ దట్ ఈస్ లెస్ దెన్ థర్టీ సెంట్ సో లెస్ దెన్ పాయింట్ త్రీ జీరో డాలర్స్ గాయి సో వన్స్ మీరు ఈ డీటెయిల్స్ చెక్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేయగానే మీ ట్రాన్సాక్షన్ బ్లాక్ చైన్లోకి ఇనిషియేట్ అయిపోతుంది సో వన్స్ బ్లాక్ కన్ఫర్మ్ అవగానే ట్రాన్ ట్రేడ్ సక్సెస్ అవుతుంది సో వ్యూ ఆన్ బీఎస్సీ చైన్ క్లిక్ చేయండి సో మీకు ఆ పేజ్ ఓపెన్ అవుతుంది ఒక్కోసారి ఇది ఓపెన్ అవుకుంటే రిఫ్రెష్ కొట్టండి సో రిఫ్రెష్ కొట్టే లోపే నా ట్రేడ్ సక్సెస్ అయిపోయింది సో ఇది క్లోజ్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు నా కేక్ టోకన్స్ బ్యాలెన్స్ ఏదైతుందో బ్యాలెన్స్ లో యాడ్ అయిపోయింది అండ్ బైనాన్స్ టోకన్ కూడా బ్యాలెన్స్ లో యాడ్ అయిపోయింది సో నా పైన బీఎన్బీ టోకన్స్ ఏవైతున్నాయో అవి డిడక్ట్ అయిపోయాయి సో అనదర్ థింగ్ మీ వ్యాలెట్ లో మీ బిఎన్బీ కేక్ టోకన్స్ ఏవైతే ఉన్నాయో కొత్త టోకన్స్ అవి మీకు వ్యాలెట్ లో కనిపించవు ఫస్ట్ టైం సో మీరు వ్యాలెట్ లోకి యాడ్ చేయాల్సి ఉంటుంది ఆ టోకన్ కాంట్రాక్ట్ అడ్రస్ సో అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు ఎలా యాడ్ చేయాలని సో పైన మీకు స్వాప్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది అండ్ ట్రేడ్ ఫీజ్ చూపిస్తాను ఓన్లీ పాయింట్ టూ ఫోర్ డాలర్ సీరియస్లీ సో చాలా రోజుల తర్వాత నేను ఇంత తక్కువ గ్యాస్ ఫీజు చూసి హ్యాపీ అవుతున్నాను సో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి నేను ఇథిరియం యూజ్ చేస్తున్నాను ఇథిరియంలో ఎన్ని లిక్విడిటీస్ ప్రొవైడ్ చేశాను లిక్విడిటీ రిమూవ్ స్వాప్స్ చాలా చేశాను సో ఒక్కొక్క ట్రేడ్ కి మినిమమ్ టు మినిమమ్ టెన్ డాలర్స్ పే చేశాను నేను ఇట్స్ నాట్ ఏ జోక్ సీరియస్లీ సో ఇట్లాంటి స్వాప్ ఇప్పుడు చేస్తే ఈ రోజు ఉన్న మార్కెట్ కండిషన్ చేస్తే మినిమం ఫార్టీ డాలర్స్ మీకు స్వాప్ కి పడుతుంది సో టోకన్ సెండ్ చేయాలంటే మినిమం ట్వంటీ డాలర్స్ పడుతుంది సో హ్యూజ్ అమౌంట్ సో దీంట్లో నేను ఫార్టీ డాలర్స్ స్పెండ్ చేసే గ్యాస్ ఫీజు బిఎన్బి చైన్లో నేను ఓన్లీ పాయింట్ టూ ఫోర్ డాలర్స్ మాత్రమే పే చేస్తుంది దాట్ ఈస్ హ్యూజ్ థింగ్ సో దట్ టు ట్రాన్సాక్షన్ విత్ ఇన్ సెకండ్స్లో కన్ఫర్మ్ అయిపోతుంది సో దా అది మైన స్మార్ట్ ఒక అడ్వాంటేజ్ సో ఇప్పుడు ఫస్ట్ నేను ఇప్పుడు టోకన్స్ నా వ్యాలెడ్ లో కనిపించట్లేదు కదా దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు బీఎస్సి స్మార్ట్ చైన్ ఆ ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో ఆ ట్రాన్సాక్షన్ దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడ టోకన్ ఏదైతే స్పాప్ చేశారో ఆ టోకన్ పైన క్లిక్ చేయండి సో కేక్ ఉంది కదా కేక్ పైన క్లిక్ చేసి దాని కాంట్రాక్ట్ అడ్రస్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూడొచ్చు కాంట్రాక్ట్ అడ్రస్ సో ఈ కాంట్రాక్ట్ అడ్రస్ ఈ పర్టికులర్ పాన్ కేక్ టోకన్ ని రిప్రజెంట్ చేస్తుంది ఆన్ బైలాస్ మార్చైన్ సో ఈ టోకన్ కాంట్రాక్ట్ అడ్రస్ మనం కాపీ చేసుకోవచ్చు సో ఆర్ మీరు ఈ ట్రాన్సాక్షన్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందనుకుంటే జస్ట్ మీరు కాయింగ్కెకో డాట్ కామ్కి వెళ్ళి అందులో ప్యాన్ కేక్స్ యాప్ సెర్చ్ చేయండి పాన్ కేక్ యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ కాంట్రాక్ట్ అడ్రస్ కనిపిస్తుంది సో ఇదైనా కాపీ చేసుకోండి సో రెండు సేమే సో రెండు బేస్లో మీరు కాంట్రాక్ట్ అడ్రస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు సో వన్స్ ఇది కాపీ చేయగానే మీ మెటమాస్ వ్యాలెట్ లోకి వెళ్ళండి సో ఇక్కడ మీకు చూడొచ్చు ఇక్కడ మీకు కేక్ టోకన్ కనిపించట్లేదు సో అది కనిపించాలంటే మీరు ఫస్ట్ ఆ టోకన్ ని ఇందులో యాడ్ చేయాలన్నమాట మెటామాస్ లో బట్ చాలా మంది భయపడతారు స్వాప్ చేసిన టోకన్ కనిపించట్లేదు వ్యాలెట్ లో మిస్ అయిపోయింది ఏమైనా మిస్టేక్ చేశానని నో మిస్టేక్ గైస్ సో ఇది ఓన్లీ డిస్ప్లే మాత్రమే డిస్ప్లే గ్లిచ్ మాత్రమే సో మీరు బీఎస్సీ స్మార్ట్ చైన్ బ్లాక్ లో టోకన్స్ ఉంటాయి సో వాటిని మీరు ఇందులో టోకన్ యాడ్ చేసే వరకు ఆ టోకన్ మీకు కనిపించదు అనమాట అంతకు మించి ఏం లేదు ఇన్ కేస్ మీరు ఇందులో నుంచి ఆ టోకన్ ని హైడ్ చేసినా కూడా అది డెలిట్ అయిపోయినట్టు కాదు మళ్ళీ యాడ్ చేస్తే మళ్ళీ మీకు టోకన్స్ కనిపిస్తాయి సో దెర్ ఇస్ నో ఇష్యూ దెన్ ఈవెన్ మీకు ఇందులో కనిపించకుండా స్వాప్ పేజ్ లోకి వెళ్ళి మీరు డైరెక్ట్ గా స్వాప్ కూడా చేయొచ్చు సో ఇప్పుడు యాడ్ చేయడానికి టోకన్ కింద యాడ్ టోకన్ అని బటన్ క్లిక్ చేయండి సో కస్టమ్ టోకన్స్ లో వెళ్ళి ఆ కాంట్రాక్ట్ ఏదైతే కాపీ చేస్తారో కేక్ టోకన్ అది పేజ్ చేస్తే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా కేక్ సింబల్ అన్నీ వచ్చేస్తాయి దాని తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి సో వన్స్ నెక్స్ట్ క్లిక్ చేయగానే మీ కేక్ టోకన్స్ ఎన్ని ఉన్నాయి చూపిస్తుంది యాడ్ టోకన్ కొట్టా గానీ టోకెన్స్ టోకన్స్ ఏవైతున్నాయో మీ వాలెట్ యాడ్ అయిపోయింది సో చూడొచ్చు ఇక్కడ కేక్ టోకన్స్ నా వ్యాలెట్లోకి సక్సెస్ఫుల్ గా యాడ్ అయిపోయింది సో చాలా చాలా సింపుల్ సో వన్స్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం స్వాబ్స్ అనేది కంప్లీట్ చేసాం అండ్ టోకన్ ఎలా యాడ్ చేయాలో చూసాం సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి లిక్విడిటీ సో లిక్విడిటీ చాలా ఇంపార్టెంట్ సో దీంట్లో మనం లిక్విడిటీ ఫార్మింగ్ చేస్తాం సో కమింగ్ డేస్లో నేను నెక్స్ట్ వీడియోస్ లో ఈ లిక్విడిటీ ప్రొవైడ్ చేసి ఆ లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తే మనకు మనం ప్రొవైడ్ చేసిన లిక్విడిటీకి బదులుగా ఒక ఎల్పీ టోకన్ అనేది వస్తుంది సో ఆ ఎల్పీ ని స్టే చేసి యాన్యువల్ ఇంట్రెస్ట్ అప్ టు హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ యానువల్ రిటర్న్స్ ఎలా ఇంచాలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో ఫాలో అవ్వండి సో దట్ టు గుడ్ కాయిన్స్ గా సో ఇవేమి రగ్పుల్ కాయిన్స్ కాదు సో లో రిస్క్ కాయిన్స్ అండ్ హై రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అవి మాత్రమే డిస్కస్ చేద్దాం సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ లిక్విడిటీ ఎలా ప్రొవైడ్ చేయాలి ఎలా రిమూవ్ చేయాలి సో లిక్విడిటీ పైన క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ కానీ క్లిక్ చేయండి ఆర్ మెయిన్ పేజ్లో మీరు లిక్విడిటీ పైన క్లిక్ చేసి మీకు ఇక్కడ యాడ్ లిక్విడిటీ అనే బటన్ వస్తుంది సో వన్సీ క్లిక్ చేస్తే మీకు ఇందులో పేర్ ఏ పేరు అయితే మీరు సెలెక్ట్ చేయాలనుకున్నారో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ బీఎన్బీ అండ్ కేక్ యాడ్ చేద్దాం అనుకున్నాను సో కేక్ సెలెక్ట్ చేసుకోండి సో ఇప్పుడు ఈ పేర్ వచ్చేసి బీఎన్బీ కేక్ పేర్ సో మార్కెట్ లో వన్ బిఎన్బి వన్ బిఎన్బి కి ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ కేక్ టోకన్స్ వస్తున్నాయి ఇప్పుడున్న ప్రైస్ కి నేను ఈ వీడియో చేసిన ప్రైస్ కి సో ఇప్పుడు నేను ఏం చేయాలి ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ కేక్ టోకన్స్ నేను లిక్విడిటీ ప్రొవైడ్ చేయాలంటే దాంతో పాటు వన్ బిఎన్బి టోకన్ కూడా యాడ్ చేయాలి సో ఈక్వల్ రేషియో వన్ ఇస్ టూ వన్ రేషియో లో నేను లిక్విడిటీ యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ జస్ట్ నేను కేక్ టోకన్ మ్యాక్స్ ఎంటర్ చేస్తే నాకు ఆటోమేటిక్గా గా అవుతుంది పాప్అప్ అయిపోతుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకా నాకు సప్లై అని రాలేదు ఎందుకంటే ఇందులో చాలా డెస్మెల్స్ వచ్చేసాయి సో మీరు రిమూవ్ చేసి త్రీ ఆర్ ఫోర్ డెస్మెల్స్ పెట్టుకోండి మాక్సిమం సో అప్పుడు మీకు సప్లై ఆప్షన్ కనిపిస్తుంది సో జస్ట్ ఇది డిలీట్ చేస్తున్నాను సో ఒక టూ త్రీ డెస్మెల్స్ పెట్టుకోండి ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ కేక్ టోకన్స్ స్టేక్ చేసి నాకు దాంతోపాటు వన్ పాయింట్ నైన్ నైన్ బిఎన్బి టోకన్స్ స్టేక్ చేయాల్సి ఉంటుంది సో అప్రూవ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఈ టోకన్స్ని ని కొత్త టోకన్స్ని ని ఈ కాంట్రాక్ట్ లో ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా ఫస్ట్ ఆ కాంట్రాక్ట్ కి అప్రూవ్ చేయాలి సో కేక్ టోకన్ యాక్సెస్ చేయడానికి ఈ పర్టికులర్ లిక్విడిటీ కాంట్రాక్ట్ ని నేను అప్రూవ్ చేయాలి సో అప్రూవ్ పైన క్లిక్ చేస్తే నాకు మెటామాస్ పాపఅప్ వస్తుంది సో అరౌండ్ పాయింట్ వన్ డాలర్ సో వెరీ లెస్ ఆ గ్యాస్ ఫీజ్ పడుతుంది సో కన్ఫర్మ్ కొట్టగానే నా ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిపోతుంది సో విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ సో ఇక్కడ చూడొచ్చు ట్రాన్సాక్షన్ అప్రూవ్డ్ స్టేటస్ లోకి వచ్చేసింది అండ్ నా సప్లై బటన్ అనేది కనిపిస్తుంది సో ఇప్పుడు నేను సప్లై చేయబోతున్నాను సో ఇప్పుడు సప్లై బటన్ పైన క్లిక్ చేసి ఆ పాపప్ వస్తుంది ఎంత లి ఎల్పీ టోకన్స్ వచ్చాను సో నాకు ఇన్ని టోకన్స్ టూ బిఎన్బి టోకన్స్ అండ్ టూ ట్వంటీ నైన్ కేక్ టోకన్స్ లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తే నాకు సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎల్పి టోకన్ ఫర్ బిఎన్బి కేక్ అనేది వస్తుంది అనమాట సో ఇక్కడ కన్ఫర్మ్ సప్లై అని క్లిక్ చేయగానే నాకు మెటమాస్ పాపప్ వస్తుంది దెన్ ఈ మెటమాస్ లో నాకు అరౌండ్ ట్వంటీ ఆర్ ఫార్టీ సెంట్స్ పడుతుంది సో వన్స్ కన్ఫర్మ్ కొట్టగానే ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ అయిపోతుంది విఆన్ బిఎస్సి స్కాన్ కొట్టగానే నాకు ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ చూపిస్తుంది జస్ట్ రిఫ్రెష్ చూపిస్తాను విత్ ఇన్ సెకండ్స్ ఇది సక్సెస్ అయిపోతుంది సో సక్సెస్ అయిపోయింది సో కిందకు చూడొచ్చు మీ కాంట్రాక్ట్ లిక్విడిటీ యాడ్ అయిపోయింది పాయింట్ ఫోర్ వన్ డాలర్స్ మాత్రమే నాకు కాస్ట్ పడింది సో చాలా 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 తక్కువ ఫైజ్ देन ई ए ट्रांजैक्शन आई पिन के बाद में आप यहां देख सकते हो एडेड सक्सेसफुली सो so, नीचे स्क्रोल जैसे आप ऐड चेने लिक्विडिटी కనిపిస్తుంది ఇక్కడ సో ఇక్కడ చూడొచ్చు 6.89 కేక్ BNB లక్విడిటీ LP టోకెన్స్ మీ దగ్గర ఉన్నాయి సో విచ్ ఇస్ వర్త్ 29 కేక్ అండ్ 2 BNB టోకెన్ సో అది సింపుల్ అన్నమాట సో ఈ LP టోకెన్స్ నే ఇన్ ద రిప్రజెంట్ చేస్తుంది కరెంట్ మార్కెట్ ప్రైస్ లో సో ఇప్పుడు ఈ ఈ ప్రొసీజర్ వచ్చేసి లిక్విడిటీ యాడ్ చేశాం సో ఇవి ఎల్పీ టోకన్స్ మన దగ్గర ఉన్నాయి సో ఈ ఎల్పీ టోకన్స్ స్టేకింగ్ ఎలా చేయాలి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది సో ఇన్ కేస్ మీరు లిక్విడిటీ ప్రొవైడ్ చేశారు చాలా రోజులు అయింది సో ఇప్పుడు మీరు లిక్విడిటీని రిమూవ్ చేసి మీరు క్యాష్ అవుట్ చేయాలనుకున్నారు అప్పుడు ఏం చేయాలో చూపిస్తాను సో సింపుల్ థింగ్ సో సేమ్ మళ్ళీ మీరు పాన్ కేష్ ట్యాబ్లోకి వచ్చేసి లిక్విడిటీ ట్యాబ్ లోకి రాండి సో లిక్విడిటీ ట్యాబ్ లోకి వచ్చాక మీరు ఇక్కడ చూడొచ్చు సో జస్ట్ మీకు బ్యాక్ వెళ్ళి చూపిస్తాను సో లిక్విడిటీ ట్యాబ్లోకి వచ్చాక మీకు ఇక్కడ యో లిక్విడిటీ అని ఉంటుంది అది ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ యాడ్ ఆర్ రిమూవ్ ఉంటుంది సో ఇన్ కేసు మీరు అడిషనల్ లిక్విడిటీ యాడ్ చేయాలంటే యాడ్ కొట్టి యాడ్ చేయొచ్చు ఇన్ కేసు మీరు రిమూవ్ చేయాలనుకుంటే లిక్విడిటీ ఏదైతే ఉందో అది రిమూవ్ చేయాలి సో వెన్ మీరు ఈ లిక్విడిటీ ప్రొవైడ్ చేసినప్పుడు మీ దగ్గర బీఎన్బి అండ్ కేక్ టోకన్స్ ఉందో వీళ్ళు లిక్విడిటీలోకి వెళ్ళిపోయింటే సో దాని తర్వాత మీరు రిమూవ్ చేయాలనుకుంటే మళ్ళీ రిమూవ్ చేసి మీ ఎల్పీ టోకన్స్ ఇచ్చేసి ఈ టోకన్స్ ని వాపస్ తీసుకోవాలి సో ఇక్కడ రిమూవ్ బటన్ ఉంది కదా రిమూవ్ బటన్ పైన నేను క్లిక్ చేస్తే ఫస్ట్ పోపప్ వస్తుంది మళ్ళీ మెటమాస్ పాపప్ ఎంత రిమూవ్ చేయాలో సెలెక్ట్ చేసుకోవచ్చు సో నేను మాక్సిమం సెలెక్ట్ చేసుకున్నాను సో వన్స్ రిమూవ్ చేయడానికి కూడా మనం అప్రూవ్ ట్రాన్సాక్షన్ ఉంటుంది సో అప్రూవ్ క్లిక్ చేసి మెటమాస్ ట్రాన్సాక్షన్ చేయండి ఇందులో గ్యాస్ ఫీజ్ ఏం పడదు సో జస్ట్ సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ సో వన్స్ అప్రూవ్ చేయగానే ఇక్కడ రిమూవ్ బటన్ వచ్చేసింది సో రిమూవ్ బటన్ పైన క్లిక్ చేస్తే నాకు మెటామాస్ పాపప్ వస్తుంది అండ్ నా ట్రాన్సాక్షన్ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది ఎన్ని కేకు ఎన్ని బిఎన్బి టోకన్స్ వస్తాయని సో వన్స్ కన్ఫర్మ్ కొట్టగానే నాకు మెటామాస్ పాపఅప్ వస్తుంది సో ఆ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని కన్ఫర్మ్ కొట్టగానే ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ అయిపోతుంది విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ నా ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిపోయాక నా లిక్విడిటీ రిమూవ్ అయిపోతుంది సో నా బ్యాలెన్స్ చూడొచ్చు టూ పాయింట్ టూ ఎయిట్ బిఎన్బి టోకన్స్ ఉన్నాయి ఇప్పుడు సో విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఎంత అవుతుందో చూడొచ్చు మీరే సో ఇప్పుడు లిక్విడిటీ సక్సెస్ఫుల్ గా రిమూవ్ అయిపోయింది సో ఫోర్ పాయింట్ టూ ఎయిట్ బిఎన్బి టోకన్స్ వచ్చేసాయి అండ్ కేక్ టోకన్స్ కూడా నాకు వాపస్ వాలెట్ లోకి యాడ్ అయిపోయాయి సో వెరీ సింపుల్ సో ఇది సింపుల్ స్టెప్ బై స్టెప్ గైడ్ గైస్ సో మనం ఎల్పీ టోకన్స్ ని ఎలా యాడ్ చేయాలి ఎలా రిమూవ్ చేయాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ సో ఈ వీడియోలో మనం ఓన్లీ స్వాప్స్ అండ్ లిక్విడిటీ గురించి ఫుల్ డీటెయిల్స్ డిస్కస్ చేసాం పాన్కేక్ స్వాప్ లో సో వెళ్ళి మీరు ట్రై చేయండి సో ఎనీ గ్యాస్ ఫీజెస్ చాలా తక్కువ స్వాప్స్ అండ్ లిక్విడిటీ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేయండి సో ఇన్ కేస్ మీరు కూడా నాలాగా కేక్ టోకన్ ని కొంచెం లాంగ్ టర్మ్ ఆర్ మిడ్ టర్మ్ మేబీ వన్ మంత్ హోల్డ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇన్ కేస్ బైనాన్స్ లో హోల్డ్ చేసే బదులు మీరు పాన్ కేక్ లో హోల్డ్ చేసి లిక్విడిటీ ఆర్ ఈ ఫామ్ ఆర్ పూల్లో స్టే చేసి హ్యూజ్ అరౌండ్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ యానువల్ రిటర్న్స్ ఎలా ఎయించాలో నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్ గా చూపిస్తాను దాని తర్వాత దీంట్లో వీళ్ళ ఐడియో ప్లాట్ఫామ్ కూడా ఉంది సో ఇందులో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఐఎఫ్ఓ సో ఇది కూడా నేను డిస్కస్ చేశాను కమింగ్ డేస్ లో సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి లిక్విడిటీ ప్రొవిజన్ ఈ కేక్స్ వ్యాప్ గురించి కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి సో అది కలిసి రోజు వీడియో దాట్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్